అంటే ముఖ్యంగా మీ యొక్క స్పందన చెప్పలేదు అంటే మడివినహు గారు ముఖ్యంగా అంటే ఈ మీ యొక్క స్పందన ఒక అంటే హాస్యాస్పదంగా తీసుకోమంటారా లేకపోతే ఒకవేళ విశ్లేషణాత్మకంగా తీసుకోమంటారా ఇంకా క్లియర్గా చెప్పండి ఎస్ ఇది హాస్యాస్పదంగా తీసుకోవాల్సిన విషయం కాదు ఆదివాసీల అస్తిత్వానికి ఇప్పటి వరకు ఒక గుర్తింపు లేకుండా పోయింది స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ పాలకులైనా మమ్మల్ని ఆదివాసీలని ప్రత్యేక సాంస్కృతి సాంప్రదాయాలు కలిగిన సమాజంగా గుర్తించింది కానీ స్వతంత్ర భారతదేశంలో ఆవు ఆ గుర్తింపు మేము ఇమ్ కోల్పోయాం ఇప్పుడు ఆ గుర్తింపుకు నోచుకునే అవకాశం మెండంత అండగా ఈ రోజు హేమంత్ సోరేన్ గారు నిలబడ్డారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబడ్డది ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి మనస్ఫూర్తిగా మా సమాజం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం రైట్ అంటే రాబోయే కాలంలో మరి ఆదివాసులుగా అంటే ఇప్పుడు ఆదివాసులు హిందువులు కారు అంటూ కూడా చారిత్రాత్మకంగా ఒక లిఖించబోతున్నారు యొక్క తీర్మానం కూడా జరిగింది ఒక రాష్ట్రంలోనే సో ఇతర రాష్ట్రాలలో కూడా ఇతర రాష్ట్రాల్లోనే అసెంబ్లీలు కూడా ఒకవేళ ఇదే ఇదే విధంగా తీర్మానం చేసుకుంటూ వెళ్తే మరి ఆదివాసుల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం అసెంబ్లీలో లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చారిత్రాత్మకం అంటున్నాం కానీ సుప్రీం కోర్టే చారిత్మకంగా పది పదిహేను సంవత్సరాల క్రితం ఒక తీర్పు వెలువరిస్తూ ఆదివాసీలు గోండ్స్ ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న గోండ్ సమాజం హిందూ సమాజానికి వీరికి ఎటువంటి సంబంధం లేదు వీళ్ళు హిందువులు కాదని చారిత్రాత్మక తీర్పు గతంలోనే ఇచ్చి ఉంది అప్పటికి మనకి ఇంత మీడియా అవైలబిలిటీ లేదు కాబట్టి మనం ఆ విషయాన్ని మరుగున పడేసుకొని ఇప్పటికీ ఆదివాసీల్ని హిందువులుగా భాగంలో హిందూ సనాతన ధర్మంలో భాగంగానే చూస్తూ వచ్చారు దీన్ని మేము మా ఆదివాసీ సమాజం తీవ్రంగా ఖండిస్తూనే వచ్చాము కాకపోతే మా గొంతు సమాజం వినిపించుకోలేనంత దూరంలో మేము ఉండిపోయాం మీడియా మా మీద మా గొంతుని వినిపించకుండానే నొక్కేసిందని మేము భావిస్తున్నాం రైట్ మాణిక్ర గారు మీరు ఫోన్ లైన్ లో ఉన్నారు మాణికరా గారు మరి కోయా పూణే పరిషత్ తెలంగాణ స్టేట్ కి అధ్యక్షులుగా ఉన్నారు రైట్ ఒకసారి ప్రయత్నించండి ఇక మొత్తానికి నెహ్రూ గారు మీరు స్పందించండి మరి జనాభా సంఖ్య కూడా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం కూడా మరి వీరికి సంబంధించి స్టేటస్ ఎలా ఉంది మరి ఇప్పుడు ఆ యొక్క స్టేటస్ రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇప్పటికి మనం రెండు వేల ఇరవైలో ఉన్నాం సో ఈ గడిచిన కాలంలో ఏమైనా జనాభా నిష్పత్తి పెరిగిందంటారా ఎలా ఉందంటారా అసలు ఆదివాసులకు సంబంధించి ఆదివాసీల జనాభా నిష్పత్తి పెరుగుదల మిగతా సమాజం మిగతా మతాల లేదా మిగతా కులాల వర్గాల జనాభా పెరుగుదల నిష్పత్తితో పోలిస్తే దయనీయంగానే ఉంటుంది ఇది ఇక్కడ మాత్రమే కాదు అమెరికా లాంటి అగ్ర దేశాలలో కూడా ఇవన్నీ వలస పాలిత దేశాలు ఇలాంటి వలస పాలిత దేశాలలో స్థానిక ఆదిమ తెగలు అంతమవ్వడం అనేది చారిత్రాత్మకమైన వాసం ఇది జరుగుతూనే ఉంది ఇండియాలో కూడా అదే పోకట్లు పోతున్నాయి ఆదివాసీ జనాభా ఉంది అనేక రకాల కారణాలతోటి అనారోగ్యం కారణంగా అలాగే ందుకు మాణికరావు గారు మనతో పాటు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు వీరు కోయా పరిషత్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులుగా ఉన్నారు మాణిక్యరావు గారు మీరు స్పందించండి మరి ఇప్పటికే కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది గతంలో కూడా సుప్రీంకోర్టులో కూడా మరొక తీర్మానం చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా నిన్న ఆదివాసీ యోధుడు ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్లో అసెంబ్లీ కూడా అక్కడ తీర్మానం చేసింది మరి ఆదివాసీలు వీలు హిందువులు కారు అంటూ కూడా స్పష్టం చేసింది దీని మీద మీ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి మాణికల్ రా గారు వినిపిస్తుంది అండి హలో హలో సార్ చెప్పండి మాణికర్ గారు వినిపిస్తుంది నేను కొంచెం వాల్యూమ్ కొంచెం వాల్యూమ్ పెంచండి మాణికరా గారు హలో మాణికరా గారు గారు విమించి ఒకసారి గట్టిగా మాట్లాడండి హలో 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 రైట్ పిసిఆర్ ఒకసారి చూడండి సౌండ్ ఏంటి రావట్లేదు రైట్ నెహ్రూ గారు మీరు స్పందించండి మరి ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం చూసినట్లయితే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి భౌగోళికంగా మార్పులు వచ్చాయి సామాజికంగా మార్పులు వచ్చాయి రాజకీయంగా మార్పులు వచ్చాయి ఈ మార్పులు చేర్పులు కూడా మరి భవిష్యత్తులో అంటే ఆదివాసుల భవిష్యత్తులో ఏమైనా మార్పు తీసుకొచ్చిందంటారా మీరేమంటారు ఇది నిజంగానే ఆదివాసీల అస్తిత్వ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవడానికి ఒక ముందడుగా భావిస్తున్నాం నిజానికి ఆ జార్ఖండ్ ప్రభుత్వం ఈ ముందడుగు తీసుకోవడానికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది ఇరవై సంవత్సరాలుగా జార్ఖండ్ ఆదివాసీ సమాజం తీవ్రంగా మా జనాభా జనగణన పట్టికలో మాకు ప్రత్యేక కాలం ఉండింది యాభై ఒకటి వరకు దాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్ తో ఉద్యమాలు చేస్తూ శరణాధర్మం పేరు మీద మాకు ప్రత్యేక జనగణన కాలం ఇవ్వమని ఉద్యమాలు చేసి అప్రోచ్ ప్రభుత్వాన్ని అప్పీల్ చేసుకుంటే ప్రభుత్వం ఈ దేశంలో ఏడు వందల యాభై ఆదిమ తెగలు ఉన్నాయి ప్రతి తెగకి ఒక జనా కాలం పట్టిక ఏర్పాటు చేయాలంటే అది సాధ్యం కాదు ఉమ్మడిగా ఆదివాసీ సమాజానికి అంతటికీ ఒక పట్టిక అయితే సాధ్యం అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు రెండు ఈ పది సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆదిమ తెగల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిన సందర్భంగా ఇప్పుడు ఈ ఫలితాలు వెలువడ్డాయి కానీ అంతకన్నా ముందే జార్ఖండ్ లో ఆదివాసీ సమాజం ఏం చేసిందంటే రెండు వేల సంవత్సరం నాటి జనాభా లెక్కల్లో ఆదివాసీ సమాజం అదర్స్ కాలంలో మమ్మల్ని మేము నమోదు చేసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం ఒక పదిహేను ఇరవై వేల మంది మాత్రమే శరణ ధర్మాన్ని కోడ్ చేస్తే ఒక పది సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు జార్ఖండ్ ఆదివాసీలు ఒక ఉద్యమ రూపంలో మగవ్వెత్తన లేపి శరణాధర్మాన్ని ధర్మాన్ని రెండు వేల పదకొండు జనాభా లెక్కల నాటికల్లా యాభై లక్షల ఆదివాసీ కుటుంబాలు మేము హిందువులం కాదు అని అదర్స్ కాలంలో శరణ ధర్మం మాది అని నమోదు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అప్పుడు ప్రభుత్వాలు శరణ అనే ధర్మం గతంలో లేదు ఇప్పుడు మీరు కోడ్ చేసుకున్న ఇది సాధ్యం కాదు ఉమ్మడిగా ఆదివాసీలందరికీ ఒక ప్రత్యేక కాలం అయితే సాధ్యం అవుతుంది ఆయన ప్రభుత్వాలు రిప్లై రిప్లై ఇచ్చినప్పుడు అప్పుడు దేశవ్యాప్తంగా ఉండే ఆదివాసీ సమాజాన్ని కలుపుకొని ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్నాం ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా మేము అండమాన్ లో ఒక సెమినార్ పెట్టాం అంతకన్నా ముందు హైదరాబాద్ లో కూడా రెండు రాష్ట్రాల ఉమ్మడి సెమినార్ ఒకటి జరిగింది ఇలా ఇది చాప కింద నీరులా ఉవ్వెత్తున పెద్ద ఉద్యమం రూపంలో మేము చెయ్యనప్పటికీ ప్రభుత్వాలతో ఒక మంచి రిలేషన్ తోటి ఆదివాసీ సమాజంతో మంచి రిలేషన్ తోటి ఈ అయితే చాప కింద నీరులా నిర్మించుకుంటూ వచ్చాం కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ జార్ఖండ్ ప్రభుత్వం గానీ ఈ ఆదివాసీ మనోభావాలకు అనుగుణంగా అస్తిత్వానికి ఒక ఐడెంటిటీ ఇచ్చే ఒక ప్రయత్నం జరిగింది దీన్ని మేము చాలా విషయం ఇది Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.